లలో ఉండేటువంటి విద్యార్థులను ఇంప్రూవ్ చేయడం కోసము 90 రోజుల రెమెడియల్ టీచింగ్ ప్రోగ్రామ్కు సంబంధించిన గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్కు సంబంధించినటువంటి డే వైజ్ యాక్టివిటీస్, డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ ఈ వీడియోలో వివరంగా చూద్దాం. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు 90 డేస్ రెమెడియల్ టీచింగ్ ప్రోగ్రామ్కు సంబంధించి డే వైజ్ యాక్టివిటీస్ను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బేస్ లైన్ టెస్ట్ నందు 1st క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఏ విద్యార్థులు అయితే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లలో ఉన్నారో వాళ్లకు ఆ క్లాస్కు తగినటువంటి స్టాండర్డ్ వచ్చే విధంగా 90 డేస్ రెమెడియల్ టీచింగ్ను ఇవ్వనున్నట్లుగా కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రెమెడియల్ టీచింగ్ ప్రోగ్రామ్కు సంబంధించి కమిషనర్ గారు ఆర్జేడీలకు మరియు డిఓ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాము డే వైజ్గా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాలని, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేయాలని కమిషనర్ గారు తెలపడం జరిగింది. ఈ 90 డేస్ రెమెడియల్ టీచింగ్ ప్రోగ్రామ్కు సంబంధించి 3rd క్లాస్ నుంచి కూడా 9th క్లాస్ వరకు డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీక్ వైజ్గా షెడ్యూల్ గమనిస్తున్నాము. సబ్జెక్టు తెలుగుకు సంబంధించి సరళ పదాలు నేర్పించడం గురించి, ఇటువైపు ఎన్ని రోజులు ఆ వర్డ్స్, 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్ నేర్పించాలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే 2nd వీక్లో సరళ పదాలకు సంబంధించి మరొక షెడ్యూలు, అలాగే 3rd వీక్లో గుణింత పదాలకు సంబంధించి షెడ్యూలు, 4th వీక్లో గుణింత పదాలకు సంబంధించే మరికొన్ని వర్డ్స్ నేర్చే విధంగా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక 5th వీక్లో గుణింత పదాలకు సంబంధించే మరో షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కిందుగా టేబుల్లో ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వారం వారీగా ఎన్ని రోజులు ఏ పదాలు నేర్పాలి తదితర వివరాలన్నీ కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి రెమెడియల్ టీచింగ్ యాక్టివిటీస్. ఇక్కడ టాపిక్ ఇవ్వడం జరిగింది, యాక్టివిటీస్, డ్యూరేషన్, ఎన్ని రోజుల్లో ఆ యాక్టివిటీస్ చేయించాలని, ఈ విధంగా వీక్ వైజ్ షెడ్యూలు ఇవ్వడం జరిగింది. ఇది మ్యాథ్స్కి సంబంధించి. ఇక నంబర్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఇక్కడ నంబర్ రికగ్నిషన్కి సంబంధించి ప్లేస్ వాల్యూస్, టేబుల్ మేకింగ్, నంబర్ ఆపరేషన్స్ కింద అడిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ప్రాబ్లం రీడింగ్, అలాగే ఓరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి అడిషన్, సబ్ట్రాక్షన్ వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డే వైజ్, అనగా ఒక వీక్లో ఎన్ని డేస్లో మనం నేర్పించాలి అనే వివరాలు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము విద్యార్థులకు రెమెడియల్ టీచింగ్ చేయవలసి ఉంటుంది. ఈ రెమెడియల్ టీచింగ్ కొరకు కూడా ఒక ఉపాధ్యాయుడు వివరంగా ఏ రోజు ఏ టాపిక్ తీసుకొని విద్యార్థులకు నేర్పడం జరిగిందో డైరీలో కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. అలాగే అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు ఈ యాక్టివిటీస్ చేపించినటువంటి నోట్బుక్ను కూడా చూడడం జరుగుతుంది. అందుకే విద్యార్థులతో ఒక నోట్బుక్లో ఈ యాక్టివిటీస్ అన్నీ చేపించి దానికి సంబంధించిన కరెక్షన్ చేసి, కరెక్షన్తో పాటు సిగ్నేచర్ విత్ సైన్తో చేయడం ద్వారా ఆ వీక్లో ఉన్నటువంటి ఏ డేలో మనము ఆ యాక్టివిటీ చేయించామో క్లియర్గా ఉంటుంది. ఇది ఇంగ్లీష్కు సంబంధించి రెమెడియల్ టీచింగ్ యాక్టివిటీస్. ఇక్కడ వీక్ వైజ్గా టాపిక్స్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన యాక్టివిటీసు,
ఇంకా డ్యూరేషను, ఈ విధంగా ఇంగ్లీష్కు సంబంధించినటువంటి రెమెడియల్ టీచింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా విద్యార్థులకు నేర్పించి, ఎవరైతే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఉన్నారో వాళ్ళు ప్రస్తుత తరగతికి తగినటువంటి స్టాండర్డ్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకొని ఈ 90 డేస్ ప్రోగ్రాంలో వాళ్లను ఆ లెవెల్కు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ యాక్టివిటీస్ సంబంధించినటువంటి కాపీని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీలైతే ఈ కాపీని జిరాక్స్ తీసుకొని దగ్గరగా ఉంచుకొని ప్రాక్టీస్ చేయించడము బాగుంటుంది. ఇక స్కూల్ రెమెడియల్ ప్రోగ్రామ్కు సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్కు సంబంధించి ఇక్కడ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. సో ఈ కంటెంట్కు సంబంధించి, రెమెడియల్ టీచింగ్కి సంబంధించి ఇక్కడ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము విద్యార్థులకు రెమెడియల్ టీచింగ్ చేయించవలసి ఉంటుంది. ఇక్కడ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది, ఏ పద్ధతిలో విద్యార్థులకు నేర్పించాలా, ఆ లెటర్స్ గుర్తింప చేయాలా, అలాగే ఇక్కడ మరో కొత్తగా అనాక్జర్ ఇవ్వడం జరిగింది. ఈ అనాక్జర్ నందు వొకాబులరీ ఇన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ క్లాస్ 10th అని ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్కి సంబంధించిన వొకాబులరీ సపరేట్గా ఇక్కడ అనాక్జర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలుగులో మనం గమనిస్తున్నాం, ఇంతకుముందు ఇంగ్లీష్లో గమనించాం. ఇక వొకాబులరీ ఇన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ క్లాస్ 9th క్లాస్కు సంబంధించి వొకాబులరీని కూడా ఇక్కడ అనాక్జర్లో ఇవ్వడం జరిగింది. ఇది 8th క్లాస్ సంబంధించినటువంటి తెలుగు వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్ అంటూ ఇక్కడ బైలింగ్వల్లో వొకాబులరీ ఇన్ మ్యాథమెటిక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా వొకాబులరీ ఇన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 6th అండ్ 7th క్లాస్కు సంబంధించి ఈ వొకాబులరీ అంతా కూడా విద్యార్థులకు స్పెల్లింగ్తో సహా నేర్పించే విధంగా చూడాల్సి ఉంటుంది మనము. ఇక వొకాబులరీ ఇన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ తెలుగు మీడియంకు సంబంధించి క్లాస్ 6 అండ్ 7, దానికి సంబంధించినటువంటి వొకాబులరీ చూస్తున్నాం. ఇక వొకాబులరీ ఇన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ప్రైమరీ లెవెల్, ఈ ప్రైమరీ లెవెల్కు సంబంధించినటువంటి వొకాబులరీని కూడా విద్యార్థులు పలికే విధంగా, నేర్చుకునే విధంగా ఇక్కడ సపరేట్గా అనాక్జర్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అధికారులు అయితే వీటి మీద తనిఖీకి ఖచ్చితంగా వచ్చినప్పుడు వీటి వివరాలు, వీటికి సంబంధించినటువంటి నోట్స్, విద్యార్థులు రెమెడియల్ టీచింగ్లో వాళ్ళు సాధించినటువంటి లెవెల్స్, నోట్బుక్ కరెక్షన్ చేశారా లేదా, ఏ డే ఏ షెడ్యూల్ ప్రకారము ఇచ్చారా లేదా తదితర వివరాలన్నీ గమనిస్తారు. కాబట్టి ఈ ఫైల్ను డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.